హాయ్ అండి, నమస్తే. ఈరోజు జున్ను, ఇన్స్టెంట్గా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పెద్దలకి పిల్లలకి అందరికీ నచ్చే స్వీట్ జున్ను కావలసిన పదార్థాలు చూద్దామా. జున్ను ఎలా తయారు చేయాలి, ఇన్స్టెంట్గా తయారు చేసుకోవాలో, ఇన్స్టెంట్గా ఏమేమి కావాలో అన్నీ మీకు చూపిస్తాను, రండి. కామదేని వారి జున్ను ప్యాకెట్, పౌడర్, బెల్లం, మిరియాలు, యాలక్కాయల పొడి, పాల ప్యాకెట్, విస్కర్. ఇప్పుడు పాల ప్యాకెట్ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత బెల్లం కరగటానికని ముందే వేసుకుంటున్నా. బాగా కరగాలి బెల్లం, అందుకు విస్కర్తో కలుపుకుంటున్నాను. ఆ తర్వాత మిరియాల పొడి, ఇంకా యాలక్కాయల పొడి కలుపుకుంటున్నాను. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి, బెల్లం బాగా కరగాలి. ఆ తర్వాత బెల్లం బాగా కరిగింది కదా, దాన్ని వడకట్టుకుంటున్నా. నలకలు, మట్టి, ఏమైనా రాళ్ళు ఉంటాయి కదా, అందుకు వడకట్టుకుంటున్నాను. ఈ వడకట్టుకున్న తర్వాత జున్ను పౌడర్ కట్ చేసుకుంటున్నా. కామదేని వారిది కట్ చేసుకొని పౌడర్ బాగా విసుకుంటున్నాను. జున్ను పౌడర్ అసలు ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. జున్ను పౌడర్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద బాండి పెట్టుకొని దాని మీద ప్లేట్ కానీ గిన్నె కానీ ఏమైనా పెట్టుకొని దాని మీద పెట్టుకొని ఈ పాల మిశ్రమాన్ని కలుపుకున్నది పెట్టుకొని మూత పెట్టి దాని మీద బరువు ఏదైనా పెట్టాను. తర్వాత నేను ఫ్లేమ్ ఆఫ్ చేసి 20 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. కుక్కర్లో అయితే 5 విజిల్స్ చూస్తున్నా ఎంత బాగా ఉడికిందో, ఎక్కడ కరెక్ట్ ఏమీ లేదు. తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇక గరిట పెట్టి తీస్తున్నాను, చూడండి ఎంత బాగా ఉంది. బాగుంది, జున్ను నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంట్లో చేసుకొని మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది జున్ను చేశాక.